హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాపిక్స్. ఎప్పుడు చెప్పేమంటే ఏంటి అంటే, కంటెస్టెంట్స్ అందరూ గేమ్ మనం ఆడుతున్నాం అంటే మనం ఆడుతాం అనుకుంటారు, బట్ గేమ్ ఎప్పుడు బిగ్ బాస్ ఆడతాడు, గేమ్ ఎప్పుడు బిగ్ బాస్ కంట్రోల్లో ఉంటుంది, ఎవరు లోపల ఉండాలి, ఎవరు బయటికి వెళ్ళాలి, ఆఖరికి విన్నర్ని మాత్రం వీళ్ళు డిసైడ్ చేయాలనుకుంటున్నా, అట్లీస్ట్ దాన్నే వదిలేస్తారు అనుకుంటున్నా, మిగతాదన్నీ మాత్రం బిగ్ బాస్ కంట్రోల్లోనే ఉంటుంది. బిగ్ బాస్ గేమ్ని తనకు నచ్చిన విధంగా తిప్పాడు. టాప్ ఫైవ్ తను ఎవరు ఉండాలనుకుంటున్నారో వాళ్ళే ఉండేటట్టు చేస్తున్నాడు. ఎలాగేంటనో చెప్తా. ఈరోజు ఎపిసోడ్లో కొన్ని విషయాలు కంటెస్టెంట్స్ ఎవరైతే లోపలికి వెళ్తారో కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. బిగ్ బాస్ హౌస్లో స్వార్థం అనేదే ఎప్పుడైనా మనల్ని నడిపించగలదు తప్పితే, ఫ్రెండ్షిప్లు, ఉమెన్ ఎంపవర్మెంట్, ఫెమినిజం ఇలాంటివేవి, అలాంటి మాటలు మాట్లాడటం వల్ల ఏమైందంటే అది మనకి బూమరాంగే తిరిగి మనల్ని దెబ్బేస్తుంది తప్పితే మనకు ఉపయోగపడేది ఉండదు. ఈరోజు సనాముగ్బుల్కి అదే జరిగింది. సో ఏం జరిగింది ఏంటి చూద్దాం. మాస్టర్ స్ట్రోక్ అయితే మాత్రం రణవీర్దే, ఎందుకంటే వీళ్ళు ముగ్గురిని నామినేట్ చేశాడు. విశాల్ని శివానీని అండ్ లోకేష్ని నామినేట్ చేశాడు. సనా మక్బుల్ ఉండింటే బాగుండేది శివాని ప్లేస్లో, ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉండేది, బట్ తను బాహర్ బాల్ అవటం వల్ల తను బతికిపోయింది. సో వీళ్ళు ముగ్గురు నామినేట్ చేశాడు. ఇది ఆబ్వియస్గా బిగ్ బాస్ గెస్ట్ చేసిందే. ఇది నామినేషన్ చేసినందుకు మాత్రం మాస్టర్ స్ట్రోక్ అంటే ఆయన ఒక్కడదే కాదు, ఇందులో బిగ్ బాస్ది 50% వాటా ఉంది. ఎందుకంటే అర్మాన్ని సేవ్ చేయించి మరి అర్మాన్ని సేవ్ చేస్తే వీళ్ళని నామినేట్ చేస్తారని తెలుసు. సో వీళ్ళని నామినేట్ చేశాడు. ఇక్కడ నుంచి బిగ్ బాస్ వ్యక్తి కట్టించాడు అనమాట. ముగ్గురు ఫ్రెండ్స్, యాక్చువల్గా నలుగురు ఫ్రెండ్స్ వీళ్ళది గ్రూపు. ఇప్పుడు వీళ్ళ నలుగురిలో ముగ్గురికి గొడవలు పెట్టాలని చూశాడు బిగ్ బాస్. అది చాలా బాగా వర్కౌట్ అయింది. అసలు ఫ్రెండ్షిప్ అంటే మాది, ఈ సీజన్లో మేమే హైలైట్ అనుకున్న వాళ్ళందరూ ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకుంటూ ఉంటే, ముఖ్యంగా అర్మాన్ మాలిక్ వాళ్ళ వైఫ్కి సంబంధించిన ఏదైతే మ్యాటర్ ఉందో, వైఫ్లు అంటే ఇక్కడ తప్పు కాదు, ఇద్దరు వైఫ్లు ఉన్నారు కాబట్టి ఇంకా తప్పులేదండి. సో తన వైఫ్కి సంబంధించిన మ్యాటర్ ఏది ఉందో, విశాల్, అర్మాన్, లవకేష్ది, అది ఇంకొకసారి మళ్ళీ బయటకు వచ్చిందనమాట. సో అది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా జరిగింది. సో బిగ్ బాస్ ఏం చేశాడంటే, వీళ్ళ ముగ్గురికి ఒక టాస్క్ ఇచ్చాడు. సో ఎలక్షన్ క్యాంపెయిన్ అని చెప్పి ఒకటి పెట్టాడనమాట. సో అందులో భాగంగా ఏం చేయాలంటే, ఒక్కొక్కళ్ళు మిగతా వాళ్ళు ఇందులో తక్కువ, వాళ్ళు ఇందులో ఎక్కువ, అంటే వాళ్ళని తక్కువ చేపు చూపిస్తా వీళ్ళని లేపుకుంటా ఉండాలి, అంటే పూడుకుంటా ఉండాలి. సో అలా వాళ్ళ ఎలక్షన్ క్యాంపెయిన్ చేయాలి, దాంతోపాటు ఆడియన్స్ని ఎంటర్టైన్మెంట్ చేయాలి, దాంతోపాటు మిగతా వాళ్ళ సపోర్టు కూడగట్టి ఒక ఎలక్షన్ ర్యాలీలా చేయాలి అని చెప్పి, దాని తర్వాత ఓటింగ్ ఉంటుందా ఉండదా అని చెప్పలేదు బిగ్ బాస్. ఆబ్వియస్గా ఎలక్షన్ కాబట్టి ఓటింగ్ ఉంటుంది. ఈ ఓటింగ్లో కూడా బిగ్ బాస్ ఒక ఇది చేశాడు, మ్యానిపులేషన్ చేశాడు, చెప్తాను చూడండి. సో ఇది స్టార్ట్ అయిన తర్వాత ఏమైందంటే, ఎవరెవరికి సపోర్ట్ చేయాలి ఏంటన్న దాని మీద చర్చలు గట్టిగానే జరుగుతున్నాయి. సో ఫస్ట్ విశాల్ వచ్చాడు. విశాల్ తన స్పీచ్ స్టార్ట్ చేసిన తర్వాత లవకేష్ ఎందులో తక్కువ ఏంటి అన్న దాంట్లో, లవకేష్ ప్రతి చిన్న పెద్ద అని చూడ్డు, ప్రతి ఒక్కరితో గొడవ పడుతూ ఉంటాడు, ఫ్రెండ్ అంటాడు. ఫ్రెండ్కి ముఖ్యమైన దాంట్లో ఎప్పుడైతే తనకి సపోర్ట్ కావాలో అలాంటి సిచ్యువేషన్లో తనను సపోర్ట్ చేయలేదు. ప్రతి పనిని చెప్తూ ఉంటాడు, నేను ఇచ్చేసాను అని చెప్పి చిన్న చిన్న పనులు కూడా చెప్తూ ఉంటాడు అని చెప్పి చెప్పాడనమాట. సో దాని తర్వాత లవకేష్ వచ్చి ఏం చేశాడంటే, నేను ఎప్పుడు సపోర్ట్ చేయలేదు అంటున్నాడు, నేను ఇంత మట్టుకు మీకు ఎవరికి చెప్పలేదు, ఒక విషయం చెప్తున్నా, నేను కేవలం ఆ ఒక్క మాట వల్ల ఏంటిది, బాబీ సుందర్ లక్తా, బాబీ అచ్చలక్తా, ఒక్క మాట వల్ల మాత్రమే నేను విషయాల్ని జడ్జ్ చేయలేదు, మీ అందరికీ ఆ విషయం గురించి ఈ విషయం ఇంత మట్టుకు చెప్పలేదు. విశాల్ ఇంకోటి కూడా అన్నాడు, సో భాగ్యశాలి భయ్యా అని చెప్పి, ఇక్కడ భాగ్యశాలి భయ్యా అని చెప్పలేదు, ఇంకో విధంగా ఏదో చెప్పాడు వచ్చేటట్టు, బట్ అదే అగైన్ అర్మాన్ మాలిక్ అదృష్టవంతుడు అన్నట్టు. సో ఇంతమంటికి చెప్పలేదని చెప్పాడు. అర్మాన్ మాలిక్ కొంచెం షాక్ అయ్యాడు అనమాట. సో మరి వాళ్ళ నాన్న వచ్చి, విశాల నాన్న వచ్చి, ఇది ఒక తర్వాత డివైడ్ అయిపోతాం. సో చెప్పాడు. దాని తర్వాత శివానికి టాస్క్ అర్థం కాదు, శివానికి కొంచెం లేట్గా అర్థమైంది అయ్యని చెప్పాడు. అలాగే నేను ఎవరితేనా తప్పులు చేసి ఉంటే కనుక చిన్న పెద్ద లేకుండా తప్పులు చేశాను అన్నాడు. సో విశాల అన్న మాటలు చెప్తా. సో తప్పు చేశాను అన్నాడు. నేను తప్పు చేసిన ప్రతిసారి నా అంతటి నేనే వెళ్ళి, ఏదో సాహికేతనకు కానీ లేదంటే రణవీర్కి కానీ, ఎవరికైనా సరే నా అంతటి నేనే వెళ్ళి సారీ చెప్పాను. సో మీ అందరూ తెలిసిందే, ఎవరు తప్పులు చేయరు, నేను ప్రతి ఒక్కరూ తప్పులు చేస్తామని చెప్పి, ఒక నేను చాలా నేర్చుకున్నానని చెప్పి ఒక ఎమోషనల్ యాంగిల్ ఒకటి వచ్చేసింది లోకేష్కి. వచ్చి ఇంకా కళ్ళంబట్టి నీళ్ళు తిరిగిపోయినాయి. ఇంకా అర్మాన్ మాలిక్కే పాపం వెళ్ళి, స్పీచ్ బాగా ఇచ్చో అది అని చెప్పి ఓదార్చి కింద పంపించాడు. దాని తర్వాత శివాని వెళ్ళక ముందు కృతిక శివానికి చెప్తుందన్నమాట, చూడు కొంచెం ఎమోషన్ తీసుకురా, ఆడియన్స్ ఇదవుతారు, సో ఏడువు అన్నట్టు చెప్పేసి నేను ఒక గ్రామం నుంచి వచ్చానని చెప్పి స్టార్ట్ చేయేది అని చెప్పి, సో కొంచెం ఏదో స్పీచ్ పెట్టి కొట్టినట్టుంది. శివాని ఏంటో నాకు అర్థం కావట్లేదు. శివాని నిజంగానే ఇలా ఇల్లు విడిపోవటం ఇదంతా దానివల్ల ఎఫెక్ట్ అయిందా, లేదంటే నామినేషన్లో ఉన్న వీళ్ళిద్దరితో కంపేర్ చేసుకుని నాకు ఫ్యాన్ ఫాలోయింగ్ తక్కువ కాబట్టి నేను వెళ్ళిపోతాను, ఎలిమినేట్ అయిపోతాను, చివరిదాకా ఉండను అని చెప్పి ఎఫెక్ట్ అయింది, కానీ సమ్హౌ శివాని ఎఫెక్ట్ అయ్యింది. సో తన హెల్త్ అయితే పాడైంది, దానికి ముందు వామిటింగ్స్ ఇవన్నీ జరిగినాయి. సో అది డ్రామా కాదు, నిజంగానే హెల్త్ అయితే పాడైంది. సో శివాని స్టార్ట్ చేసింది. ఇదే నాకు అర్థం కాదు ఏంటంటే, నిజంగానే ఆ ఎమోషన్ ఉందా లేదంటే నటిస్తుంది అన్నది అర్థం కావట్లా. సో ఫస్ట్ నేను ఒక గ్రామం నుంచి వచ్చాను అక్కడే ఎమోషనల్ అవటం స్టార్ట్ చేసింది అనమాట.
అలాగే దాంతోపాటు ఏం చేసిందంటే మరి తెలిసేసిందో తెలియజేసిందో చెప్పబోతుందని చెప్పాను కదా. సో వీళ్ళందరూ గ్రూప్గా కూర్చొని మిగతా వాళ్ళందరి కోసం చెడుగా మాట్లాడుకుంటారు. అర్మాన్ మాలిక్ అందరికీ బ్రెయిన్ వాష్ చేస్తూ ఉంటాడు, ఆయన దగ్గరికి ఎందుకు వెళ్ళి కూర్చుంటున్నావు అది అడుగుతాడు. నాకు అర్మాన్ మాలిక్ బయట నుంచి తెలుసు, నేను అతను ఎందుకు కూర్చోను అది ఇది అని చెప్పి వాళ్ళ గురించి చెప్తా చెప్తా మొత్తం లీక్ చేసేసింది. ఇక్కడ సనామ గులికి కాలిందనమాట, ఎందుకు శివాని ఇలా చెప్పేసింది ఏంటి అని చెప్పి. సో ఇలా ముగ్గురు ఒకళ్ళ మీద ఒకళ్ళు దుమ్మెత్తు పోసుకున్నారు. నాకు తెలిసి అర్మాన్ మాలిక్ కానీ రణవీర్ కానీ సాయి కేతన్ కానీ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట ఈ విషయాల్లో. ఎందుకంటే వాళ్ళ తప్పుల్ని వాళ్ళే చెప్పుకుంటా ఉంటుంటే అవతల గ్రూప్ హ్యాపీగా ఫీల్ అయ్యింది అని చెప్పి. ఇక్కడ చూడండి, ఎంత ఫ్రెండ్షిప్ అయినా సరే బిగ్ బాస్ ఏం చెప్పాడు అంటే ఆఫ్ ఇచ్చినప్పుడు దీన్ని మాత్రం లైట్గా తీసుకోకండి, చాలా సీరియస్గా తీసుకోండి అని చెప్పాడు. వీళ్ళు కూడా సీరియస్గా తీసుకొని చేశారు. ఇన్ఫ్యాక్ట్ నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను, ఎందుకంటే సీరియస్గా తీసుకున్నారు, వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకున్నారు. సో ఎందుకంటే మిగతా వాళ్ళకి చెప్పాలి కాబట్టి వాళ్ళ పాయింట్లు వాళ్ళు పెట్టారు, ఫ్రెండ్షిప్ ఇవన్నీ పక్కన పెట్టి. ఇదే అర్మాన్ మాలిక్ వాళ్ళ టీంకి వచ్చింటే సాయికేతన్ కానీ, సాయికేతన్ చెప్పగలిగేవాడా అర్మాన్కి కానీ రణవీర్కి కానీ ఆపోజిట్గా? అలాగే రణవీర్ అయితే నాకు తెలిసి కొంచెం చుట్టు తిప్పేదని చెప్పేస్తాడు, అర్మాన్ మాలిక్ కూడా అలాగే చెప్పేస్తాడు. బట్ వీళ్ళంత డైరెక్ట్గా వీళ్ళంత ఇదిగా చెప్పుకునే వాళ్ళు కాదేమో పాయింట్స్. పైగా వాళ్ళ ఏజ్ కొంచెం ఎక్కువ కాబట్టి వాళ్ళు కొంచెం మెచ్యూర్డ్గా డీల్ చేసేవాళ్ళు. బట్ సంభవ ఇది ఏదైతే ఉందో దీన్ని ఎక్స్పోజ్ చేశారన్నమాట. ఇప్పుడు బయట నుంచి చాలామంది ఏంటంటారంటే అసలు ఇలాంటి పవర్స్ ఎలా ఇస్తారు రణవీర్కి, సో రణవీర్కి వీళ్ళు ఫేవరెటిజం చూపిస్తున్నారు అది అంటారు. బిగ్ బాస్ ఇక్కడే చాలా చాకచక్యంగా వివరిస్తాడు ఏం చేశాడు బిగ్ బాస్ దానికన్నా ముందు లోకేష్కి. 2 వారాలు వరుసగా బహర్వాలా అన్న విషయం లీక్ అయినా కూడా మళ్ళీ 2వ అవకాశం ఇచ్చి మళ్ళీ బహర్వాలు ఇచ్చాడు. ఇచ్చి అప్పుడు ఏమంటారు, సో లవకే అప్పుడు మరి బిగ్ బాస్ లోకేష్కి సపోర్ట్ చేసినట్టే కదా, అప్పుడు మరి ఫేవరెటిజం చూపించాడు బిగ్ బాస్. సో బిగ్ బాస్ అందుకని అందరికీ న్యాయం చేస్తే అక్కడెక్కడ ఎవరికి ఎలాంటి సమాన అవకాశాలు ఇవ్వాలో అలా ఇస్తూ ఉంటాడు. ఇప్పుడు సనామ గులికి మరి ఫేవరెటిజం చేశాడు, ఫస్ట్ బహర్వాలని తీస్తాడు తను లీక్ చేసిందని చెప్పి మళ్ళీ ఇచ్చాడు కదా. సో ప్రతి ఒక్కరికి అలాగే న్యాయంగా అన్యాయం జరగకుండా అంటే వేరే వాళ్ళు పాయింట్ అవుట్ చేయకుండా చేస్తూ ఉంటాడు బిగ్ బాస్. సో ఇది జరిగింది. దీని తర్వాత ఇప్పుడు అర్మాన్ మాలిక్ మాట్లాడతాడు అనమాట వాళ్ళ వైఫ్ వాళ్ళతో. మరి ఆ రోజు వాళ్ళ నాన్న వచ్చి, విశాల వాళ్ళ నాన్న వచ్చి, మా ఓడు అసలు దూద్ కదులు అంటే అసలు ఏ తప్పు చేయని పసిపాప అన్నట్టు మరి ఆయన చెప్పి వెళ్ళాడు, అదంతా విశాల దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత విశాల దీనికి చెప్పిన లాజిక్ ఏంటంటే భాగ్యశాలి భయ్య అంటే అదృష్టవంతుడు, భయ్య అదృష్టవంతుడు అంటే ఏంటంటే వైఫ్ ఉదయాన్నే టీ ఇచ్చింది, సో అన్ని పనులు చేసి పెడతా ఉంటుంది. నేను ఆ ఉద్దేశంతో అన్నా, నేను ఇదే సనాకు కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను, సనా నీకు ఎక్స్ప్లెయిన్ చేశాను లేదంటే నాకు చెప్పాడు అయ్యి అంటుంది. అదే సనాకు ఎక్స్ప్లెయిన్ చేశాడు కాబట్టి అలా అర్థమైంది. సనాకు ఎక్స్ప్లెయిన్ చేయకుండా ఆ సిచ్యువేషన్లో ఉండి అర్మాన్ వాళ్ళ వైపు జిమ్ వేర్ వేసుకొని జిమ్ చేస్తూ ఉన్నప్పుడు అటు చూసి ఇటు తిరిగి భాగ్యశాలి భయ్య అంటే డిఫరెంట్ మీనింగ్ ఉంటుంది. అక్కడ సనా ఉంటే కనుక నాకు తెలిసి సనా ఫ్రెండ్షిప్ అని చెప్పకపోతే మాత్రం గట్టికి ఇచ్చేది కూడా. సో ఆ లెక్కన చాలా అంటే చాలా రాంగ్, తనకైతే అన్నది తప్పు, ఇంక దాన్ని ఇంక సీజన్ అయ్యే కొలది ఇంక తవ్వుకుంటా ఉంటే ఇంక అది అలాగే జరుగుతూనే ఉంటుంది, తప్పు అది యూత్ అని ఇంకోటనో ఇంకోటో కానీ అది మాత్రం అక్కడ మాత్రం విషయాలు తప్పే, అది ఎన్నిసార్లు చెప్పుకున్నా సరే ఆ విషయంలో మాత్రం. సరే ఈ క్యాంపెయిన్ అయింది, క్యాంపెయిన్ అయిన తర్వాత ఒకరికొకళ్ళు ఇచ్చేస్తూ ఉన్నారు. ఇప్పుడు శివాని గురించి నేను అసెస్మెంట్ చేయలేకపోతే అని చెప్పి మళ్ళీ శివాని వచ్చి వీళ్ళ దగ్గర వాళ్ళు అలాగే అర్మాన్ మాలిక్కి సపోర్ట్గా వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంది. ఎందుకంటే ఇక్కడ నిజంగా స్ట్రాటజీగా ప్లే చేసిందేమో, ఎందుకంటే అర్మాన్ని కృతికాని కనుక పట్టుకుంటే 2 ఓట్లు వస్తాయి, అర్మాన్ పట్టుకుంటే 2 ఓట్లు వస్తాయి, అలాగే అర్మాన్ చెప్తే కనుక రణవీర్ సాయి కూడా సపోర్ట్ చేస్తారు కాబట్టి 4 ఓట్లు వస్తాయి. సో ఆ రకంగా కూడా వెళ్ళి వాళ్ళ గురించి చెడుగా చెప్పుకుంటా ఉందేమో అని చెప్పి, అలాగే అర్మాన్ ఏమంటాడంటే నీకు గనక సనా మక్బుల్ సపోర్ట్ చేయకపోతే నేను నీకు సపోర్ట్ చేస్తాను అని చెప్పి. అర్మాన్ పాయింట్ ఏంటి, అర్మాన్ రణవీర్ పాయింట్ ఏంటి, సనా మక్బుల్ పద్దాక ఏమంటుంది, ఉమెన్కి వెళ్ళాలి, ఉమెన్ ఎంపవర్మెంట్ అన్నది కానీ ఫెమినిజం అన్నట్టు ఈ సీజన్ ఎలాగైనా సరే అమ్మాయికి వెళ్ళాలి అని చెప్పి. సో ఆ లెక్క ప్రకారం చూసుకుంటే సనా మక్బుల్ శివానికే సపోర్ట్ చేయాలి మిగతా అబ్బాయిలకి కాకుండా. సో అందుకోసం చెప్పి తను పంపించారనమాట, పంపిస్తే నేను నిన్ను సపోర్ట్ చేయను అని చెప్పి చెప్పేసింది. ఎందుకంటే తనకు నచ్చలేదు అనమాట బేసికల్గా ఏంటంటే మన గ్రూప్లో మాట్లాడుకున్న విషయాలు పర్సనల్ విషయాలు బయటికి చెప్పడం నాకు నచ్చలేదు అని చెప్పి. సో తను సపోర్ట్ చేయకపోతే తనకు ప్లస్, ఎందుకంటే తను సపోర్ట్ చేయలేదు కాబట్టి తనకు 4 ఓట్లు వస్తాయి అనుకుని ఇటు వచ్చింది. సో 4 తనకు ర్యాలీకి సపోర్ట్ చేస్తారు అది అని చెప్పి. ఇక్కడే బిగ్ బాస్ అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు ఇదంతా. సో ఇక్కడ ఇక్కడ శివానికి 4 ఓట్లు ఉన్నాయి గుర్తుంచుకోండి. సో ఇంకా బయట ఇద్దరు మిగిలారు, ఒకళ్ళు ఇంకా ఆబ్వియస్గా నైజ్ని అడిగింది మక్బుల్, అడిగితే నేను విశాలకి సపోర్ట్ చేస్తాను నాకు ఫస్ట్ నుంచి తెలుసు కదా అది అంటే, సరే అయితే నువ్వు విశాలకి చేస్తా నేను ఇంకా లోకేష్కి చేస్తానని చెప్పి ఒకళ్ళు విశాలకి ఒక లోకేష్ చేస్తారు. దీని తర్వాత ఇంకో టాస్క్ జరిగింది, జనాల్ని ఎంటర్టైన్మెంట్ చేసే టాస్క్. ఇందులో లోకేష్ బాగా పర్ఫామ్ చేశాడు, రోస్టింగ్ తన ఇది రోస్ట్ అనుకుంటా, సో ఏదైనా రోస్ట్గానే ఉంటుంది, రోస్టింగ్ చేస్తూనే కొంచెం ఇదిగా మంచిగా అంటే లైన్ దాటకుండా చెప్పడానికి అయితే ట్రై చేశాడు ఆ బౌండరీలో ఉండి, ఎందుకంటే టాస్క్ అలాంటిది. దాని తర్వాత విషయాలు వచ్చేపాటికి నేను మీ అందరిలో ఉన్న మంచి విషయాలు చెప్తానంటే రణవీర్ బాగా ఎగ్జైటెడ్, గుడ్ నామినేషన్ ఎంత పనిచేస్తుందో చూసారా, నామినేషన్ వల్ల మనుషులు మారిపోతున్నారు అది అని చెప్పి. సో విశాల్ అంత ఎంటర్టైనింగ్ అనిపించలేదు, కొద్ది గొప్ప శివ అనేది కొంచెం తను మిమిక్ చేసింది ఒకళ్ళిద్దరిని, సో వాళ్ళది కొంచెం ఎంటర్టైనింగ్ అనిపించింది. లొకేషన్ బాగుంది, విశాల్ అయితే మాత్రం అంత అనిపిల, ఇంకొంచెం విశాల మీద ఎక్స్పెక్టేషన్స్ ఉండే గట్టిగా చేస్తాడేమో అని చెప్పి. సో నాకు అర్థమైంది ఏంటంటే విశాల్లో అంత ఎంటర్టైనర్ లేరు. సో తన అర్మాన్ కూడా అదే చెప్తున్నాడు,
తన కంటెంట్ కనుక మీరు చూస్తే అంత ఏదైతే ట్రెండింగ్లో ఉన్న కంటెంట్ అదే తీసి అయ్యే వీడియోస్ కింద చేస్తాడని చెప్పి కచ్చాబాదం అని చెప్పి ఎక్కిరిస్తూ ఉంటాడు. నాకు ఈ మధ్య కాదు, కొన్ని రోజుల ముందు నేను రీల్ చూశాను. సో నాకు అప్పుడు అర్థమైంది. సో ఏంటి అంటే ఎవరికైనా తెలియకపోతే చెప్తా, తను ఎప్పుడో రీల్ చేశాడనమాట కచ్చాబాదం రీలు. సో అమ్మాయి ఒక అమ్మాయి ఇంతకు ముందు చేసింది కదా, అలాగే ఆ రకంగా ఒక రీల్ చేశాడు. సో అది చాలా కొంచెం నవ్వు వస్తుంది చూడటానికి, విశాల్ ఇంటి ఎలా చేశాడు అని చెప్పి. సో దాన్ని ఎక్కిరిస్తూ ఉంటాడు అనమాట, నీకు కుదిరితే అది చెయ్యి అని అడిగాడు స్టేజ్ మీద వాళ్ళు ఎంటర్టైన్మెంట్ చేస్తున్నప్పుడు. సో చేయలేదులేండి. దీని తర్వాత క్యాంపెయిన్ జరిగితే శివానీని సపోర్ట్ చేస్తాను నలుగురు నుంచి ఉన్నారు, ఆబ్వియస్గా అర్మాను, రణ్వీరు, కృతిక అండ్ సాయి. ఫస్ట్ అసలు రణ్వీర్కి అయితే ఇంట్రెస్ట్ లేదు, కానీ ఇంకా అర్మాన్ బలవంతం వచ్చిందనమాట. సనా మక్బుల్ లోకేష్ చేసింది, నైజ్ విశాల్ చేశాడు. ఇక్కడ బిగ్ బాస్ స్క్రిప్ట్ ఏంటంటే, బిగ్ బాస్ ఇద్దరు ఎలిమినేట్ చేద్దాం అనుకుంటా నేను అనుకుంటా, నేను గెస్ చేస్తుంది, ఇది ఎక్కడ లీక్ అయింది కాదు, గెస్ చేస్తుంది. ఏంటి అంటే, ఒకటి తను లోకేష్ని ఉంచుదాం అనుకున్నాడు, లోకేష్కి ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, ఎల్విషీలు అందరూ ఉన్నారు కాబట్టి లోకేష్ని ఉంచుదాం అనుకుంటున్నాడు. అలాగే ఇద్దరిని ఎలిమినేట్ చేయాలి. సో లవకేష్ని విన్నర్ చేయాలి, లేదంటే లవకేష్కి ప్రతిగా తనకు అపోజిట్గా వెళ్ళాలి అంటే, ఇప్పుడు విశాల్ లాంటివన్నీ ఎలిమినేట్ చేసేస్తే కొంచెం ఆ ఓట్లన్నీ ఎవరికి వెళ్తాయి, సనా మక్బుల్కి వెళ్తాయి, ఎందుకంటే ఫ్రెండ్స్ కాబట్టి. అలాగే సనా మక్బుల్ కూడా ఉంచాలనుకుంటున్నారు. సో సనా మక్బుల్ని ఉంచాలి అనుకున్నప్పుడు, ఒక అమ్మాయిని అట్లీస్ట్ ఉండాలి అనుకున్నప్పుడు, సో విశాల్ ఎలిమినేట్ చేయాలి. విశాల్ ఎలిమినేట్ చేయకపోతే ఈక్వేషన్ సెట్ అవట్లా. సో వీళ్ళు ఏం చేశారంటే, జనరల్గా మనకు ఓటింగ్ పెట్టినప్పుడు ఏం చేస్తారు, మనకు ఆడియన్స్ ఓటింగ్ పెట్టినప్పుడు మీరు ఎవరిని సేవ్ చేయాలనుకుంటున్నారని పెడతారు, అంతేగాని ఎప్పుడు ఎవరిని ఎలిమినేట్ చేయాలని పెట్టరు. ఎందుకు పెట్టరంటే, ఆడియన్స్కి 50%కి ఎలా అవుతుందంటే, ఒక ఇప్పుడు నలుగురు ఉన్నారనుకోండి నామినేషన్స్లో, ఒకరికి మీద బాగా నెగిటివిటీ ఉన్నప్పుడు ఎవరిని సేవ్ చేయాలని పెడితే వీళ్ళు ముగ్గురు ఫ్యాన్స్ డివైడ్ అయిపోవటం వల్ల ఈ నాలుగో ఒకటి సేవ్ అయ్యే అవకాశం ఉంటుంది ఆటోమేటిక్గా. ఎవరిని ఎలిమినేట్ చేయాలని పెడితే ఏమైందంటే, ఈ ముగ్గురు ఫ్యాన్స్ వీడినే టార్గెట్ చేస్తారు, వీడు ఎలిమినేట్ అయిపోవాలని చెప్పి. సో ఆబ్వియస్గా ఇట్స్ ఈజీగా ఒకటి ఎలిమినేట్ అయిపోయే అవకాశం ఉంది. సో అందుకనే ఆ విధంగా ఎవరిని సేవ్ చేయాలని పెడతారు. ఇక్కడ బిగ్ బాస్ ఏం చేశాడు, ఎవరిని సేవ్ చేయాలని మీరు పెడతారు అని అనుకుంటే ఏమైందంటే, శివాని ఫస్ట్ ఆఫ్ ఆల్ సేవ్ అయిపోయింది, ఎందుకంటే నాలుగు ఓట్లు శివానికి పడిపోతాయి. వీళ్ళు బయట సపోర్ట్ చేశారు కాబట్టి ఇప్పుడు శివానికి ఆపోజిట్గా ఓటు వేయలేరు, ఎందుకంటే కెమెరాలు చూస్తున్నాయి, అన్ని చూస్తున్నాయి. బయట సపోర్ట్ చేసి లోపలికి వెళ్ళి ఓటు మార్చడం ఏంటి, సో తూచిగా ఉంటుంది. అలాగే చెరుకో ఓటు ఉంది వీళ్ళకి, ఎవరికి విశాల్కి కానీ నెక్స్ట్ లవకేష్కి కానీ చెరుకో ఓటు ఉంది. సో టై అయ్యింది, ఈ ఓటింగ్ వల్ల ఉపయోగం లేదు. సో దీంతో ఏం చేశాడంటే, ఎవరిని ఎలిమినేట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఓట్ చేయండి అని చెప్పాడు. సో ఆబ్వియస్గా నాలుగు ఓట్లు శివానికి వ్యతిరేకంగా పడిపోతాయి. నైజ్కి శివాని అంటే పడదు, ఒక ఓటు పడిపోయింది. సో మక్బుల్, విశాల్, లవకేష్ కట్టారని చూస్ చేసుకునేది ఓవర్ ద శివాని. సో ఆ ఓటు పడిపోయింది. సో సేమ్ విశాల్ కూడా అంతే, ఆబ్వియస్గా లొకేషన్ చూస్ చేసుకుంటాడు కాబట్టి శివానికి వ్యతిరేకంగా పడిపోయింది. అండ్ లోకేష్ కూడా అంతే, విశాలను చూస్ చేసుకుంటాడు కాబట్టి శివానికి ఆపోజిట్గా పడిపోయింది. ఇక్కడ నాలుగు ఓట్లు శివానికి డైరెక్ట్ పడిపోతాయి, ఇంకో సైడ్ ఉన్న నాలుగు ఓట్లు స్ప్లిట్ అయిపోయే అవకాశం ఉంది. సో అర్మాను వాళ్ళ వైఫ్ విశాల్కి ఆపోజిట్గా వేస్తారు, వేరాజ్ సాయికేతను అండ్ రణ్వీర్ షోరే వాళ్ళిద్దరు లవకేష్కి ఆపోజిట్గా వేస్తారు, ఎందుకంటే వాళ్ళకి లవకేష్కి పడలేదు కాబట్టి. సో రెండు ఓట్లు విశాల్కి లవకేష్కి వస్తే, నాలుగు ఓట్లు శివానికి వచ్చింది. సో ఆ ఓట్స్ వేసిన తర్వాత ఏమైందంటే, బిగ్ బాస్ వాటిని ఓపెన్ చేయనీలేదు, మనకు కూడా కెమెరాలు ఎవరెవరికి వేశారన్నది చూపించలేదు, దాన్ని సీల్ చేసి పక్కన పెట్టారు. ఇది నేను నిన్నే చెప్పాను, ఇది వీకెండ్ ఓపెన్ చేస్తారని. వీకెండ్ ఈసారి సాటర్డే సండే కాదు, వీకెండ్ ఈసారి ఫ్రైడే అండ్ సాటర్డే. సో రేపు ఫ్రైడే ఓపెన్ చేస్తారు, ఫ్రైడే ఓపెన్ చేసి ఆ ఓట్స్ ప్రకారం నేను అనుకోవటం శివానిని ఎలిమినేట్ చేస్తారు. అక్కడ ఒక ఎలిమినేషన్ డన్, ఆడియన్స్ ఓటింగ్ కూడా జరుగుతుంది. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఓట్లు వేసుకోండి, రేపు మార్నింగ్ 10 దాకా ఇప్పుడు దాకా ఉన్నట్టుంది. ఆడియన్స్ ఓటింగ్తో ఏం చేస్తారంటే, ఇంకో కంటెస్టెంట్ ఎలిమినేట్ చేస్తారు. ఆ ఇంకో కంటెస్టెంట్ ఎవరు అంటే, మ్యాక్సిమం విశాల్ అయి ఉంటాడని నా ఫీలింగ్. సో లొకేషన్ ఉంచుతారు. సో అలాగా విశాల్ని శివానిని తప్పిస్తున్నారు. సో వాళ్ళ నలుగురు గ్యాంగ్లో నుంచి ఇద్దరిని తీసేస్తారు. సో ఇద్దరు వెళ్తారు, ఆ గ్యాంగ్లో నుంచి ఇద్దరు, ఈ గ్యాంగ్లో నుంచి ఇద్దరు అనమాట నేను అనుకోవటం. సో అందులోంచి ఇద్దరు అయ్యారు. ఇందులోంచి ఇద్దరు ఎవరు అంటే, రణ్వీర్ షోరే, అర్మాన్ మాలిక్ ఇందులోంచి ఇద్దరు. నైజ్ అటు ఇటు ఆడాడు కాబట్టి నైజ్ని నైస్గా అంటే చివరిదాకా అందరినీ బోల్దా కొట్టించుకుంటే, నైజ్ కూడా పెద్ద చేసిందే లేదు, మధ్య మధ్యలో ర్యాపులు తప్పితే ఒకటి రెండు గొడవలు తప్పితే. సో నైజ్ కూడా నైస్గా ఫినాలేలోకి ఓ ఫిఫ్త్ కంటెస్టెంట్గా, రెండు గ్రూపుల్లో ఆడినోడిగా, మగ్గుల్ ఫ్రెండ్గా, ఇలా ఈ ఐదుగురిని ప్లాన్ చేస్తున్నారేమో అనుకుంటున్నా. సో ఈ వారం ఈ బ్యాచ్లోంచి ఇద్దరిని పంపించేస్తారు నెక్స్ట్ వారం. సో అందరినీ నామినేషన్ అన్నట్టు పెట్టి, కృతికాని, సాయికేతాన్ని ఒకళ్ళని ఏమో ఇంట్లో ఓట్ల ద్వారా, ఒకళ్ళేమో ఆడియన్స్ ఓట్ల ద్వారానో, ఎలా అలాగా ఇంకో ఇద్దరిని కూడా నెక్స్ట్ వారం స్టార్ట్ అవ్వగానే ట్యూస్డే ఒకళ్ళని, వెన్స్డే ఒకళ్ళని పంపించేస్తారనుకుంటున్నా. అలా వీకెండ్ 5 మెంబర్స్ లేదు 6 ఉంచితే సాయికేతన్ కూడా ఉంటాడు, ఒక కృతికాని పంపించేస్తారు. సో ఇలా ప్లాన్ చేస్తున్నారు అనుకుంటున్నాను. సో అందుకోసం చెప్పి ఆ ఓట్స్ అన్నీ ఓపెన్ చేయలేదు కానీ, బట్ మ్యాక్సిమం రేపు జరిగేది ఇదే. ఎంతమించి ఏం జరగలే ఎపిసోడ్లో. అంతే, ఇంకోటి ఏంటంటే, ఈ ఫ్రెండ్స్ ఎప్పుడైనా హౌస్లో ఏదైనా పనులు జరుగుతున్నప్పుడు ఏమైందంటే, ఆపోజిట్గా
ఆబ్వియస్గా ఏమైతే అంటే వేరే గ్రూప్ వాళ్ళు అంటే మన పడదగట్టి వాళ్ళు సరిగ్గా పనులు చేయట్లేదు అది అనుకుంటాం. ఇప్పుడు మనలో మన నలుగురికి పనులు హౌస్ మొత్తం ఇచ్చి డివైడ్ చేయమంటే మన నలుగురు కూడా పడదు. వీళ్ళకి కూడా అలాగే అయింది, వీళ్ళు నలుగురు ఉన్నారు పేరుకి వంట చేయమంటే ఒకళ్ళు కూడా ముందుకు కదలట్లేదు. అన్ని తెచ్చి పెట్టాలి, నువ్వు చేయరా అంటే నువ్వు చేయరా, నువ్వు చేయరా అంటే నువ్వు చేయరా అనుకుంటున్నారు ఎవరు, లోకేష్ విషయాలు. సో లోకేష్ అందరి ముందు విషయాలు లేదా అని చెప్పి విషయాలు తగ్గ ఫీల్ అయిపోయాడు. సో వాళ్ళ మధ్యలో వాళ్ళకి గొడవలు అనమాట. సో ఈ ఫ్రెండ్షిప్ అంత స్ట్రాంగ్ ఫ్రెండ్షిప్ అని నాకు అనిపించలేదు ఫస్ట్ నుంచి. ఎందుకంటే స్టేజ్ నుంచి ఆయన దాన్ని విషయాల్ని ఎక్కిరిచ్చేలా మాట్లాడిన కూడా విషయాలు వచ్చి అతిక్కుపోయి మాట్లాడాడు. మక్బుల్ కూడా అంతే, వాళ్ళు కలిసింది ఎందుకంటే ఓటీటీ వాళ్ళకి కొంచెం ఫేమ్ ఉంది కాబట్టి అలా కలిసి ఏర్పడిన ఫ్రెండ్షిప్పే తప్పితే అంత రియలిస్టిక్గా ఉన్న ఫ్రెండ్షిప్ ఏం కాదు. సో అది మ్యాటరు. ఆ ఫ్రెండ్షిప్ ఫైనల్గా పులి స్టాప్ పడినట్టు నాకు తెలిసి ఈ వారంతో. లెట్స్ సీ ఏమైంది అంటే రేపు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీకెండ్ ఎపిసోడ్. అంటే ఆయన హోస్టింగ్ ఇంట్రెస్టింగ్ లేకపోయినా అట్లీస్ట్ కంటెంట్ అయినా ఇంట్రెస్టింగ్గా ఉంటుందని అనుకుంటున్నా, చూద్దాం. సో మీరు ఎవరికైనా ఓట్ చేస్తే కింద కామెంట్ చేయండి, ఎవరికి ఓట్ చేస్తున్నారేంటి, ఎవరు ఎలిమినేట్ అవుతారని మీరు అనుకుంటున్నారు, టాప్ ఫైవ్ ఎవరు అనుకుంటున్నారని ఖచ్చితంగా కామెంట్ చేయండి. కుదిరితే వీడియో లైక్ చేయండి. గుడ్ నైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టాప్ యూస్.